జిల్లాలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులన్నీ త్వరగా పూర్తి చేసి సాగునీరు అందించాలని మంత్రి ఆదేశించారు. కరీంనగర్లో చెక్ డ్యాముల నిర్మాణాలపై మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు నగరంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాగునీటి ప్రాజెక్టు పెండింగ్ పనులు, చెక్ డ్యాం నిర్మాణాల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. చెక్ డ్యాం నిర్మాణ పనులు త్వరగా పూర్తి కావాలని ఆదేశించారు. మానేరు రివర్ ఫ్రంట్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి గంగులతో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, చొప్పదండి, మానకొండూరు శాసనసభ్యులు సుంకి రవిశంకర్, రసమయ్య బాలకిష్ణన్, జిల్లా కలెక్టర్ శశాంక, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వానాకాలం పంటల సాగుకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మధ్య మానేరు ప్రాజెక్టు ఎడమకాలం నిర్మాణ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ఈ ఏడు వానాకాలంలో కాలువ కింది చెరువులన్నీ నీటితో నింపాలని ఆదేశించారు. జిల్లాకు 33 చెక్ డ్యాంలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని, చెక్ డ్యాం నిర్మాణ పనులు 50% పూర్తయ్యాయని తెలిపారు. చెక్ డ్యాముల ద్వారా పరిగెత్తే నీటిని ఆపాలని, ఆగిన నీటిని భూమిలో ఇంకేలా చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని మంత్రి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు చివరి ఆయకట్టు వరకు తీసుకెళ్లి బీడు భూములు సస్యశ్యామలం చేయాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల లైనింగ్ చెడిపోయిన చోట వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అద్భుతమైన పంటలో కనబడదు, ప్రొక్యూర్మెంట్ పంట కనబడదు. మరి ఇప్పుడు మళ్ళీ వానాకాలం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ కొంతమంది పచ్చరొట్టె వేసుకున్నారు. మళ్ళీ వానాకాలం డిమాండ్ ఏముంటుంది? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పీ? ఎస్ఆర్ఎస్పీ ఆధారపడ్డది అప్పుడు D95 వరకు, D94 వరకు మనం ఎస్ఆర్ఎస్పీ మీద ఆధారపడ్డాం. ఎస్ఆర్ఎస్పీ కాలువ మీద మన డిమాండ్ పెరిగిందా తగ్గిందా? 86 పరిస్థితి ఉంది, 83 పరిస్థితి ఉంది. ఎందుకంటే 86 కొన్ని మన ప్రాంతాలకు వస్తుంది, 83 మన ప్రాంతం రాదు. సో మనకు స్టార్ట్ అయింది D89 నుంచి స్టార్ట్ అవుతుంది. D89 నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. కొన్ని ప్రాంతాలు 86 కొన్ని ప్రాంతాలు ఉంటాయి, 83 కొన్ని ప్రాంతాలు ఉంటాయి. మన జిల్లాకు వచ్చారు బాదురు కార్పేటు, తర్వాత ఫకీర్పేట కొన్ని చిన్న ప్రాంతాలు ఉంటాయి, ఫకీర్పేట అటువంటి. సో వర్షాకాలము మన పంట అంచనా ఎంత వస్తుంది, సరిపడా నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఏ రకంగా ఎత్తాం, మరి వారబంది ఎత్తేస్తామా, వారబంది పరిస్థితి ఏంది? మన ఎస్ఆర్ఎస్పీలో ఎప్పుడు చూసినా మరి గొడవ అవుతుంది. ఈసారి కొంచెం గొడవ ఇబ్బంది అయింది, ఆ పరిస్థితి ఏంది మనం చూసుకుందాం. నెంబర్ టూ పెండింగ్ వర్క్స్, చాలా వరకు పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. చెప్పండి, ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఎందుకు పెండింగ్ పడుతున్నాయి, ఏం ప్రాబ్లం, అది కూడా కొంచెం క్లారిటీ తీసుకున్న తర్వాత